హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఇక్కడ ఫిబ్రవరి 2, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్లోకి వెళ్ళే కంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మీరందరూ కూడా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూద్దాము ప్రీవియస్ క్వశ్చన్. చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, సరికాని అంశాన్ని గుర్తించడం ఇవ్వడం జరిగింది. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలు. ఎస్, కరెక్ట్ అండి. లోక్సభ పదవీ కాలము 5 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్, రాజ్యసభ పదవీకాలం ఇవ్వడం జరిగింది. విధానసభ, అదేవిధంగా విధాన పరిషత్. చూడండి, రాజ్యసభ పదవీకాలం అనేది 6 సంవత్సరాలు అంటున్నాం కదా, ఎగ్జాక్ట్లీ ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే రాజ్యసభకు పదవీకాలం అంటూ ఏది ఉండదు. రాజ్యసభ అనేది శాశ్వత సభ అంటారు దీన్ని. దీన్ని శాశ్వత సభ అని పిలవడం జరుగుతుంది. రాజ్యసభ సభ్యుడి పదవీకాలము, సభ్యుడి పదవీకాలం అనేది, సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. కానీ రాజ్యసభకు పదవీకాలం అనేది ఏమి ఉండదండి. రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్ అంటారు దాన్ని. దాన్నే హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. దాన్ని శాశ్వత సభ అంటారు. దాన్ని నిరంతర సభ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, విధానసభ పదవీకాలం అంటే ఇది అసెంబ్లీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే 5 సంవత్సరాలు. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, విధాన పరిషత్ పదవీకాలం 6 సంవత్సరాలు. కానీ విధాన పరిషత్ అనేది అన్ని రాష్ట్రాల్లో లేదు. ఇండియాలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్ ఉంది. విధాన పరిషత్ని శాసన మండలి అని కూడా పిలుస్తారు. శాసన మండలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటారండి. ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటారు. శాసన మండలి కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే భారతదేశంలో శాసన మండలి ఉంది. మరి ఆ 6 రాష్ట్రాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మన రాష్ట్రం నుంచి తీసుకుందాము. తెలంగాణ స్టేట్ ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తెలంగాణ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తీసుకుందాం. ఇటుపక్క తీసుకుంటే ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా చూడండి, సో తెలంగాణ చూడండి ఒకసారి, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక. అంటే ఇవన్నీ కూడా దాదాపు పక్క పక్క రాష్ట్రాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్ అండి. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఉండేది. కానీ 2019లో ఆర్టికల్ 370ని మనము రద్దు చేయడం జరిగింది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ లేదు. ప్రస్తుతం భారతదేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇవి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు, అంటే వరల్డ్ ఇంటర్నేషనల్ లేదంటే ఇంటర్నేషనల్ వెట్ ల్యాండ్స్ డే చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడట అంటే ఫిబ్రవరి 2 అండి. ఓకేనా, ఫిబ్రవరి 2 చిత్తడి నేలల దినోత్సవం. మరి ఎందుకు జరుపుకుంటున్నారు అంటే 1971లో, చూడండి 1971లో రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగింది. రామ్సార్ అనేది ఇరాన్లో ఒక ప్రదేశం అండి. రామ్సార్ కన్వెన్షన్ అనేది ఎందుకోసం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలల సంరక్షణ గురించి, అదేవిధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి రామ్సార్ కన్వెన్షన్ జరిగింది. అందుకే ఈ ఫిబ్రవరి 2ని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటున్నాము. ఓకేనా, వరల్డ్ వెట్ల్యాండ్ డే లేదంటే ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ డేగా మనము జరుపుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 75 రామ్సార్ సైట్లు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. ఆజాదీక అమృత్ మహోత్సవంలో మనం ఉన్నాము. 75 సంవత్సరాలు ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కాబట్టి ఇక్కడ 75 అని గుర్తుపెట్టుకోవడం చూడండి. ఓకేనా, నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్ డేగా జరుపుకుంటామండి. కోస్ట్ గార్డ్, సో కోస్ట్ గార్డ్ డేని అంటే తీర ప్రాంత భద్రత అనేది, కోస్టల్ ఏరియా భద్రత అనేది కోస్ట్ గార్డ్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది 1978 నుంచి పనిచేయడం జరుగుతుందండి. 1978 ఫిబ్రవరి 1 నుంచి కోస్ట్ గార్డ్ డేగా మనం జరుపుకుంటాము. నెక్స్ట్, ఏప్రిల్ 24 అనేది పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాము.
ఓకేనా, పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటామండి. పంచాయతీరాజ్ దినోత్సవం అనేది April 24, ఓకేనా. నెక్స్ట్ అక్టోబర్ 24 అనేది యుఎన్ఓ డే, అంటే ఇక్కడ అంతర్జాతీయ సంబంధించి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి యుఎన్ఓ గురించి డెఫినెట్లీగా చదవాలి. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇది 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పాటైంది కాబట్టి ఈ యుఎన్ఓకి సంబంధించి యుఎన్ఓ డేగా అక్టోబర్ 24 జరుపుకుంటాము. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ అంటే న్యూయార్క్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 12వ వేటూరి కవితా పురస్కారం గ్రహీత, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, గోరేటి వెంకన్న. సో గోరేటి వెంకన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయన ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గతంలో పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆయనకు అనేక అవార్డులు కూడా రావడం జరిగింది. కాళోజీ పురస్కారం కూడా రావడం జరిగింది. గోరేటి వెంకన్న సినీ రచయిత కూడా అండి, అనేక పాటలు రాయడం జరిగింది. అదేవిధంగా పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఒక కవి, ఒక రచయిత అండి. ఈయనకు 12వ వేటూరి కవితా పురస్కారం రావడం జరిగింది. వేటూరి మీ అందరికీ తెలిసిన వ్యక్తే వేటూరి సుందరరామమూర్తి గారు, మంచి రచయిత అండి. మిగతా వాళ్ళు చూసుకుంటే చంద్రబోస్ కానీ, అనంత శ్రీరామ్ కానీ, భువన చంద్ర కానీ, వీళ్ళంతా కూడా మంచి సినిమా రచయితలు అండి. మంచి పాటలు కూడా రాయడం జరిగింది. ఇక్కడ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న. నెక్స్ట్ క్వశ్చన్. 2022-23 సంవత్సరం ఆర్థిక సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బలం గల రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఉంది? ద్రవ్యోల్బలం అంటే ఏంటంటే ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బలం అంటారండి. చూడండి ఇక్కడ ద్రవ్యోల్బలం, మరి ఈ ద్రవ్యోల్బలం అనేది ఏ దేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉందంటే తెలంగాణ స్టేట్ అండి, ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత హర్యానా, తర్వాత గుజరాత్ అండి. ఓకేనా, ద్రవ్యోల్బలం అంటే ధరల్లో రేట్లో, అంటే ధరల్లో పెరుగుదలనే సింపుల్గా మనం ద్రవ్యోల్బలం అంటాము. ఇక్కడ అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఏ దేశ క్రికెట్ బోర్డు ఆన్లైన్ ద్వారా హెడ్ కోచ్ని ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తుంది? చూడండి, క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఏ దేశ క్రికెట్ బోర్డు ఆన్లైన్ ద్వారా హెడ్ కోచ్ ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తుంది? ఏ దేశం అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అండి. ఓకేనా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, పీసీబీ అంటామండి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గతంలో వాళ్ళ కోచ్గా మికీ ఆర్థర్ పనిచేసేవారు. అయితే ఇప్పుడు కోచ్ పదవి ఖాళీగా ఉండడం వల్ల హెడ్ కోచ్కి సంబంధించి ఆన్లైన్లో మొదటిసారిగా దరఖాస్తు చేయడం జరిగింది. ఆ విధంగా చూడండి, ఏ క్రికెట్ బోర్డు అనేది ఆన్లైన్ ద్వారా హెడ్ కోచ్ని ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే పాకిస్తాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్సీఓ ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? చూడండి, ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ముంబై అండి. ఓకేనా, ముంబై. ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది అంటే ముంబైలో జరిగింది. మరి ఎస్సీఓ అంటున్నాం కదా, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మొత్తం సభ్య దేశాలు ఎనిమిది. మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ షాంఘైలో ఉండదు, దీని హెడ్ క్వార్టర్ అనేది బీజింగ్లో ఉంటుందండి. మొత్తం 8 దేశాలు ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ దేశాలు తీసుకున్నట్లయితే ఇండియా, పాకిస్తాన్, రష్యా, చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అదేవిధంగా తుర్క్మెనిస్తాన్ అని మొత్తం 8 దేశాలు ఉంటాయండి. ఓకేనా, చూడండి, ఇండియా, పాకిస్తాన్, రష్యా, చైనా, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఇక్కడ 8 దేశాలు ఉంటాయి. కానీ ఈ ఫిలిం ఫెస్టివల్కి పాకిస్తాన్ హాజరు కాలేదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ పాకిస్తాన్ అనేది హాజరు కాలేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశంలోని ఒడేసా అనే ప్రాంతాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్
వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతంగా, చూడండి, ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతంగా గుర్తించింది. సో ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రాంతంగా ఏ ప్రాంతాన్ని గుర్తించింది యునెస్కో అంటే ఒడిశా, ఒడిశా అనే ప్లేస్ అండి. ఒడిశా కాదు, ఒడిశా, ఒడిశా అనే ప్రాంతం ఇది, ఓకేనా? ఒడిశా గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతం అంటే చూడండి, ఉక్రెయిన్లో ఉంటుందండి, ఓకేనా? ఆల్రెడీ మనందరికీ తెలిసిందే, 2022 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తూనే ఉంది, ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ ఉక్రెయిన్లోని ఒడిశా అనే ప్రాంతం అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో భాగంగా ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రాంతం అది, కాబట్టి ఇది న్యూస్లో ఉండడం జరిగిందండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, హంపి ఉత్సవాలు ఏ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిర్వహించబడతాయి? చూడండి, హంపి ఉత్సవాలు, హంపి, హంపి అనగానే మనకు హంపి మాన్యుమెంట్స్ గుర్తొస్తాయి, ఓకేనా? హంపి మాన్యుమెంట్స్. సో ఏ రాష్ట్రంలో ఉంటాయి హంపి ఉత్సవాలు, హంపి దేవాలయాలు అంటే కర్ణాటక స్టేట్లో ఉంది, ఓకేనా? హంపి అనగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక. కర్ణాటక ఇక్కడ కర్ణాటక స్టేట్లో ఇక్కడ ఈ ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరము జరగడం జరుగుతుంది. హంపి ఒక ప్రదేశానికి సంబంధించి అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్లు, చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు పొంది తర్వాత తొలగించబడిన ఏకైక ప్రదేశం భారతదేశంలో హంపి అండి, ఓకేనా? చూడండి, హంపి కట్టడాలు ఇప్పటివరకు భారతదేశంలోని 40 ప్రదేశాల్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు రావడం జరిగింది. దాంట్లో భాగంగా చూడండి, ఈ హంపి కట్టడాలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తింపు ఇవ్వడం జరిగింది, తర్వాత దాన్ని తొలగించడం కూడా జరిగింది. అట్లా జరిగిన ఏకైక ప్రాంతం భారతదేశ చరిత్రలోనే ఏంటంటే అంటే హంపి కట్టడాలు అండి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ క్రీడా సామాగ్రి వస్తువుల సంస్థ పూమా అంటామండి, జస్ట్ ప్యూమా లేదా పూమా అంటామండి, పూమా. ఎస్, అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు? అంటే రీసెంట్గా ప్యూమాకి చాలామంది అంబాసిడర్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విరాట్ కోహ్లీ కావచ్చు, అదేవిధంగా సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, అదేవిధంగా చాలామంది అంబాసిడర్గా ఉన్నారు. రీసెంట్గా ఎవరు అపాయింట్ చేయడం జరిగిందంటే హర్మన్ ప్రీత్ కౌర్ అండి, హర్మన్ ప్రీత్ కౌర్. సో హర్మన్ ప్రీత్ కౌర్ మీ అందరికీ తెలుసు, ఈమె ఇండియన్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ అండి, ఓకేనా? ఇండియన్ ఉమెన్స్ టీము, ఉమెన్స్ టీమ్కి అంటే సీనియర్ టీమ్కి కెప్టెన్గా పనిచేయడం జరుగుతుంది. సో ఈమె ప్యూమా బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ నికస్ జరిన్, నికస్ జరిన్ను రీసెంట్గా మనం చూడడం జరిగింది ఎన్ఎండిసి, ఇది హైదరాబాద్లో ఉంటుందండి. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి, ఇక్కడ నికత్ జరీన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉందండి. నికత్ జరీన్ మన అందరికీ తెలుసు బాక్సింగ్ అండి, బాక్సింగ్ ఛాంపియన్ అండి, ఓకే? తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వారు నికత్ జరీన్. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ ఎవరు అంటే హాకీ మాజీ, చూడండి, ఇండియాకి హాకీ ప్లేయర్ అండి, అదేవిధంగా మాజీ కెప్టెన్ అండి, గతంలో కెప్టెన్ కూడా పనిచేయడం జరిగింది. ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు, ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన వారు. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి స్పోర్ట్స్ అడ్వెంచర్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారండి, స్పోర్ట్స్ అడ్వెంచర్కి బ్రాండ్ అంబాసిడర్గా పిఆర్ శ్రీజేష్ ఉన్నారు. నెక్స్ట్ మహమ్మద్ సిరాజ్, మనందరికీ తెలుసు ఈయనే హైదరాబాద్ సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఇండియన్ టీంలో కీలక ఫాస్ట్ బౌలర్గా ఎదగడం జరిగింది. రీసెంట్గా ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్లో బౌలర్స్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది, ఆ బౌలర్స్ ర్యాంకింగ్లో ప్రపంచంలోనే 1 బౌలర్గా నిలవడం జరిగింది. ఇప్పుడు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో, బౌలింగ్స్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి మహమ్మద్ సిరాజ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ స్థాపకుడు ఎవరు? చూడండి, ఎవరు అంటే నేతన్ అండర్సన్ అండి. సో హిండెన్బర్గ్ సంస్థ అనేది అమెరికా దేశంలో ఉంటుందండి, అమెరికా దేశంగా కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది, ఇది రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వివిధ కంపెనీల్లో స్టాక్స్ గురించి, అదేవిధంగా కంపెనీలు చేసే అవకతవకలు ఇలాంటివన్నీ రీసెర్చ్ చేసి రిపోర్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో హిండెన్బర్గ్ నివేదిక అనేది చాలా ఇంపార్టెంట్, న్యూస్లోకి రావడం జరిగింది. ఎందుకంటే హిండెన్బర్గ్ నివేదిక ప్రకారం అదాని గ్రూప్ షేర్స్ విపరీతంగా పడిపోయినాయండి, కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది, కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది హిండెన్బర్గ్ నివేదిక. అదేవిధంగా హిండెన్బర్గ్ స్థాపకుడు నేతన్ అండర్సన్ అండి, అమెరికా దేశస్థుడు, ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే? నెక్స్ట్ జెఫ్ బెజోస్ తెలుసు మనకు, ఎలన్ మస్క్ చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాము, అమెజాన్ అండ్ స్పేస్ ఎక్స్, ఇక్కడ స్పేస్ ఎక్స్ టు స్టార్ లింక్, అదేవిధంగా టెస్లా కార్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ గురించి తెలియజేసే అధికరణ, చూడండి అంటే ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నామండి, అధికరణ అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్ అంటామండి, ఓకేనా? అంటే బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్ గురించి అడుగుతున్నాము, ఎందుకంటే
ఇండియాలో బడ్జెట్ డే ఫిబ్రవరి 1st కదండి, ఫిబ్రవరి 1st బడ్జెట్ డే, ఓకేనా? అంటే నిన్న బడ్జెట్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామనమే ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి సో దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ ఓన్లీ మనం ఏం చెప్తున్నాము అంటే బడ్జెట్ రిలేటెడ్ ఆర్టికల్. చూడండి, కేంద్ర బడ్జెట్ గురించి తెలియజేసే అధికరణ ఏది అంటే, చూడండి ఇక్కడ ఏది కాదండి, ఓకేనా? ఆన్సరే ఏది కాదు. ఎందుకు అంటే బడ్జెట్ అనే పదం అనేది రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదండి. బడ్జెట్ అనే పదం ఎక్కడ కూడా రాజ్యాంగంలో కనిపించదు, ఓకేనా? ఓకే, బడ్జెట్ని జనరల్గా మనం కేంద్ర బడ్జెట్ని ఏమని రాసి ఉంటుంది అంటే, చూడండి రిలేటెడ్ ఆర్టికల్ అయితే 112 అండి, యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటారండి, వార్షిక ఆర్థిక, చూడండి వార్షిక ఆదాయ నివేదిక అంటారు, యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటారండి, ఓకేనా? బడ్జెట్ అనే పదం లేకుండా యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటారండి. ఆర్టికల్ 112 అనేది యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్, దాన్నే మనం జనరల్గా బడ్జెట్ అంటాం. బట్ బడ్జెట్ అనే పదము ఎక్కడా కూడా రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. ఇక్కడ 110 ఆర్టికల్ 110 అనేది ఆర్థిక బిల్లుల గురించి తెలియజేస్తుంది, ఆర్థిక బిల్లుల గురించి, ఆర్థిక బిల్లులు, ఓకేనా? ఫినాన్స్ బిల్స్, ఓకేనా? ఇది 110 ఆర్టికల్. నెక్స్ట్ 280 ఏంటంటే అంటే సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ అండి, ఓకేనా? సెంట్రల్ అంటే కేంద్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే అధికరణ 280, ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. అదే రాష్ట్ర ఆర్థిక సంఘం అయితే స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 243 అయ్యండి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 243 ఐ, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఒక్కసారి చూద్దాం, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మనబడి అనే పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 1 ఫిబ్రవరి 2023 తేదీన సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో ప్రారంభించారు. గంభీర్రావుపేటలో నూతనంగా నిర్మించిన KG-2 PG అంటే కేజీ నుంచి పీజీ ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. నెక్స్ట్, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 7,300 కోట్ల వ్యయంతో 26,000 పాఠశాలను ఎంపిక చేసింది. మొదటి విడతలో 3,500 కోట్లు కేటాయించి 9,000 పాఠశాలను ఎంపిక చేసింది. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆప్షన్ బిఏ మనం ఆన్సర్ పెట్టొచ్చండి. ఎందుకంటే ఈ పథకాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదండి, ఈ పథకాన్ని ప్రారంభించింది కేటీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి. ఈమె గురించి గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. సో కేటీఆర్ అండ్ సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ సిరిసిల్ల అనేది కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కాబట్టి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్ అండి, ఓకేనా? కేటీఆర్ గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి ఇద్దరు కలిసి. అదేవిధంగా మీకు ఒక బిట్ కూడా డిస్కషన్ చేయడం జరిగింది, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసింది అంటే అది సంయుక్త ఆంధ్రప్రదేశ్కి సబితా ఇంద్రారెడ్డి గారు పనిచేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 9 ఫిబ్రవరి నుంచి 19 ఫిబ్రవరి వరకు విజయవాడలో జరగనున్న పుస్తక ప్రదర్శన ముఖ్య అతిథిగా ఎవరు ప్రారంభించనున్నారు, ఓకేనా? విజయవాడలో చూడండి, విజయవాడలో 9 ఫిబ్రవరి నుంచి 19 ఫిబ్రవరి వరకు పుస్తక ప్రదర్శన అంటే బుక్ ఫెయిర్ జరగబోతుందండి, బుక్ ఫెయిర్ పుస్తక ప్రదర్శన విజయవాడలో జరగబోతుంది. దాన్ని ముఖ్య అతిథిగా ఎవరు ప్రారంభించనున్నారు? సో బిశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కేఎస్ జవహర్ రెడ్డి. మరి ఆన్సర్ ఏంటంటే చూడండి, బిశ్వభూషణ్ హరిచందన్, ఓకేనా? ఏపీ స్టేట్ గవర్నర్, ఓకేనా? గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దీన్ని ప్రారంభించనున్నారు. నెక్స్ట్, మనకు అందరికీ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండి, బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ స్టేటు విద్యాశాఖ మంత్రి అండి, విద్యాశాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే బొత్స సత్యనారాయణ అండి. ఒకవేళ మీ గనక ఆన్సర్ తెలిస్తే జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు అనేది మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఎవరి పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం,
జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము, ఎవరి పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటామని తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ జవహర్లాల్ రెడ్డి గారు ఎవరట అంటే ఏపీ స్టేట్ సిఎస్ అండి, చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5 విడతల్లో 17 పిల్లలకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచిన ఆడపులి జూనాబాయ్ టైగర్ ఏ టైగర్ రిజర్వ్కు చెందినది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టైగర్ రిజర్వ్స్ మీకు తెలియాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ జూనాబాయ్ అనే టైగర్, ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. క్వశ్చన్ ఏ విధంగా అయినా ఎలా అయినా అడగవచ్చు, ఇది రాదు అని అనుకోకుండా ప్రతిదీ మనం చదువుకునే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. చూడండి, సో 5 విడతల్లో 17 పిల్లలకు జన్మనిచ్చి వార్తలు నిలిచిన ఆడపులి జూనాబాయ్. చూడండి, బాయి అనే పదం వస్తే మెయిన్గా మనం మహారాష్ట్ర అని అనుకోవచ్చండి. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే మహారాష్ట్రకి సంబంధించిన టైగర్ రిజర్వ్ ఏముందో చూద్దాం. ఫస్ట్ చూద్దాం బందీపూర్ టైగర్ రిజర్వ్, ఇది ఏ రాష్ట్రంలో ఉంటుందంటే కర్ణాటక. ఓకేనా, ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం, మరి ఇది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ స్టేట్, రెండు స్టేట్లలో కలిపి ఉంటుంది. నెక్స్ట్ సుందర్బన్, సుందర్బన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది వెస్ట్ బెంగాల్, ఓకేనా, వెస్ట్ బెంగాల్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పొచ్చండి, తడోబా అందేరి, ఓకేనా. అందేరి అనే ప్రదేశము, తడోబా నేషనల్ పార్క్ రెండు కూడా ఎక్కడుంటాయి అంటే మహారాష్ట్రలో ఉంటాయండి. నెక్స్ట్ పదాలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలండి, రెగ్యులర్గా మనం ఏంటంటే రిపీట్ చేస్తూ ఉండాలి. ఎలిమినేషన్ నుంచి ఆన్సర్ తెలుసుకుంటే చాలా ఈజీ క్వశ్చన్, కొన్నిసార్లు ఆన్సర్ తెలియనప్పుడు త్రూ ఎలిమినేషన్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 21 నుంచి 31 2023 వరకు ఎక్సర్సైజ్ టీ శక్తి, ఓకేనా, ఎక్సర్సైజ్ టీ శక్తి ప్రహార్ ఏ రాష్ట్రంలో జరిగింది? చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్సర్సైజ్ టీ శక్తి ప్రహార్ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ఏ రాష్ట్రంలో జరిగిందంటే పశ్చిమ బెంగాల్ అండి, ఓకేనా, పశ్చిమ బెంగాల్లో జరిగిందండి. సో ఎక్సర్సైజ్ టీ శక్తి అనేది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్టల్ గార్డు, సిఏపిఎఫ్, చూడండి ఇక్కడ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, వీళ్ళంతా కలిసి ఎక్సర్సైజ్ టీ శక్తి ప్రవహార్ అనేది జరిగింది, వెస్ట్ బెంగాల్లో నిర్వహించడం జరిగిందండి, ఓకేనా. అన్ని రకాల సాయుధ బలగాలన్నీ కూడా ఈ విన్యాసాలలో పాల్గొనడం జరిగిందండి. అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ కంప్లీట్గా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది అనేది పాయింట్, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో జరిగింది ఎక్సర్సైజ్ టీ శక్తి ప్రహార్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఇన్ ఫెయిత్, చూడండి వరల్డ్ ఇన్ ఫెయిత్ అంటే ఇతర మతాలపై విశ్వాసం, ఇన్ ఫెయిత్ అంటే ఇతర మతాలపై విశ్వాసం. హార్మోనీ వీక్, చూడండి వరల్డ్ ఇన్ ఫెయిత్ హార్మోనీ వీక్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఎప్పుడు అంటే గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, అంటే ఫిబ్రవరి మొదటి వారం అండి, ఓకేనా, ఫిబ్రవరిలో మొదటి వారము జరుపుకుంటాం. ఇతర మతాలపై విశ్వాసం అండి, ఓకేనా, ఇతర మతాలపై విశ్వాసము. ఇది ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, మనకి ఇక్కడ 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. 2016లో ఒలింపిక్స్ రియోలో జరిగాయి, 2021లో ఒలింపిక్స్ టోక్యోలో జరిగాయి, 2024లో ఒలింపిక్స్ లండన్లో జరగనున్నాయి, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగనున్నాయి, 2032 ఒలింపిక్స్ బ్రిస్బెన్లో జరగనున్నాయి. ఇందులో తప్పుగా రాసిన దాన్ని సరికాని అంశాన్ని గుర్తించండి. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.